కేటీఆర్ కారు పైన కాంగ్రెస్ నేతల దాడి, కారు పైకి ఎక్కి విధ్వంసం, భద్రతా సిబ్బంది అడ్డుకున్నా ఆగని నేతలు, దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు తాటాకు చెప్పలకు భయపడ అని చెప్పేసి కేటీఆర్ని అది చేస్తారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు బుద్ధి లేదో అర్థం కాదు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయన గతంలో మంత్రిగా పనిచేసిండు, ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసిండు, వాళ్ళు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన బాధితుల పక్షానికి, బాధితుల పక్షాన పోయి మాట్లాడుతూ ఉన్నాడు, బాధితుల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన కారు మీద దాడి చేసారు. నిన్న చూడలే మనం, కేటీఆర్ కారు మీద దాడి చేసారు. ఇది నిజంగా రౌడీల రాజ్యమా, గూండల రాజ్యమా? ఒక ఎమ్మెల్యేకి, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ప్రజలకు పోయేటువంటి అది లేదు. మరి దాడి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? డీజీపీ ఏం బిక్తా ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నారండి మీరంతా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవా? లేవా? రాష్ట్ర శాంతి భద్రతలు ఏవి లేవా? పోలీసు వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా చెప్పండి. లేదనుకుంటే ఆ లెక్క ప్రకారంగా ఉంటుంది, మేము మీకు రక్షణ కల్పించలేము అని చెప్పేసి డీజీపీ గారు ఒక ప్రకటన చేయండి. ప్రతిపక్షాలకు కానీ, ప్రశ్నించేటోళ్ళకు కానీ, ప్రజలకు కానీ మేము రక్షణ కల్పించలేము, కేవలం కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే మేము రక్షణ కల్పిస్తామని చెప్పండి. ప్రజలు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనో అలా చేసుకుంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం తక్కువ లేరు కదా? వాళ్ళు మొన్న ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ దగ్గరకు ఏదో షో చేద్దామని పోతే పొట్టు పొట్టు తన్ని పంపించారు. సేమ్ అట్లనే అదే కార్యకర్తలు, అదే కేటీఆర్ను, అదే హరీష్ రావును, అదే ఆ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ కార్యకర్తలే ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే ఒక మూడంచెల భద్రతా సిబ్బంది లెక్క ఏర్పడి వాళ్ళే పోతారు ఒక ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి. చెప్పండి మరి డీజీపీ గారు మీరు అట్లనే, మేము మీకు భద్రత కల్పించలేము, మేము కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి మాత్రమే మేము భద్రత కల్పిస్తాము, మీకు మేము ఎవరు మీకు భద్రత కల్పించలేమని చెప్పండి, ఒక ప్రకటన ఇవ్వండి మీడియా ముఖంగా. ఏ పార్టీ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటారు? పోలీసుల చేతగాంతనం కాదు. వీటికి పట్టుమనో 15 మందో 20 మంది లేరాడా? వాళ్ళు వచ్చి కేటీఆర్ కాన్వాయ్ మీద దాడి చేసి నాంకమన్నారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఇవన్నీ దేనికి సంకేతము? ఇలా చేయడం వల్ల ఏమో బెదురుతారని, అదురుతారని? అయితే భౌతిక దాడులు చేయాలి మిగతా వాళ్ళ మీద, లేకపోతే గిట్లా ఇలాంటి దాడులు చేయాలి? ఇది చేతగాని వ్యవహారం. ఇది ఇట్లా దాడులు చేస్తే భయపడి ఇంకా రారేమో అని చెప్పేసి ఒక ప్రయత్నం. ఈ ఎంత నువ్వు ఎంత అన్నగదొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు ఎవరైనా సరే, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే, అణచివేత ఎక్కువ ఉంటే అక్కడ తిరుగుబాటు 100% అంతకంటే వేగంతో వస్తుంది.